దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభవందనాలండి. బాగున్నారా? గత వారమంతా జ్వరాలతో బాధపడ్డారు, చాలా సమస్యల్లో ఉన్నారు, చాలామంది హాస్పిటల్లో ఉండడం నాకు తెలుసు. దేవుడు నెమ్మదిచ్చాడని నమ్ముతున్నాను, మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక మరోసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుని కృపే కారణమైంది. ప్రతి శ్రమానుభవం వెనుక దేవుని పరీక్ష ఉంటుంది, మన తప్పిదాలు ఉంటాయి. కనుక ఎందుకు ఇలా జరిగిందో మనల్ని మనం పరీక్షించుకునేటప్పటికే చాలా సమయం గడిచిపోద్ది. నీ జీవితంలో పతనావస్థకు కూడా నువ్వు వచ్చేస్తావు. అలాంటి వ్యక్తి ఒక ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్నాడు, ఆయన పేరు యాకోబు. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామను కూడా మోసం చేశాడు. ఆఖరికి తన బావమరుదులు తన మీద కెనుకు వహించారని, మామ ముఖం మార్చుకున్నాడని, 10 సార్లు జీతం మార్చేశారని, తన భార్యల దగ్గర తన గోడంతా వెళ్ళగక్కుతాడు. దేవుడు ఒక రాత్రి యాకోబును పిలిచి, యాకోబు నీవు లేచి బేతేలుకు వెళ్ళు అని మాట్లాడతాడు. ఆదికాండ గ్రంథం 35వ అధ్యాయం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, యాకోబు ఇంటి వారితోనూ తన యుద్ధం ఉన్నవారితోనూ మీ యుద్ధ ఉన్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుశిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనం లేచి బేతేలుకు వెళుదాం. బేతేలు దేవుని మందిరం. 20 సంవత్సరాలు ఎట్టి సాకిరి చేశాడు, భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించాడు, ఎండకు ఎండాడు, వానకు తడిశాడు. అవసాన కాలం, 12 మంది పిల్లలు, ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి పరిస్థితి దగ్గర దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. తన అవసాన కాలంలో ఎవరు సహాయం చేయనప్పుడు దేవుడు అన్నాడు, ఇక లేచి మందిరానికి రావయ్యా అన్నాడు. అక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టు అన్నాడు. ఇప్పుడు దేవుని పిలుపు మేరకు యాకోబు వెళ్ళాలంటే తను 4 పనులు చేయాలి, 4 విషయాలను పాతిపెట్టాలి. మొదటి విషయం ఆదికాండ గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం. వారు తమ యుద్ధనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబుకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరున్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టెను అనే మాట పాచిపెట్టెను అన్న అర్థాన్నే ఇస్తుంది. అప్పటి వరకు వారి దగ్గర ఉన్నటువంటి ఆ వస్తువులన్నీ వాళ్ళు దాచిపెట్టారు, పాతిపెట్టినట్లు మనం చూస్తాం. ఏవేవి వారికి లాభకరంగా ఉన్నాయో,
లోక సంబంధమైనటువంటి విషయాలు ఎన్ని వారు ధరించుకున్నారో వాటన్నిటిని తీసి దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు తమను తాము శుద్ధి చేసుకున్నట్లు మనం చూస్తాం. రెండవ మాటలో 35వ అధ్యాయం 8వ వచనం వచ్చేటప్పటికి రిబ్కా దాది అయిన దెబోరా అక్కడ చనిపోయింది. వారు ఆమెను సింధూర వృక్షము క్రింద పాతిపెట్టిరి అని రాయబడింది. దెబోరా పాతిపెట్టబడింది. మూడవది ఆదికాండ గ్రంథం 35వ అధ్యాయం 19వ వచనం అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. రాహేలు ప్రేమించబడిన భార్య, ఆమె కూడా పాతిపెట్టబడినట్లు మనం చూస్తాం. నాలుగవ అనుభవం వచ్చేటప్పటికి 35వ అధ్యాయం 29వ వచనంలో ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొందెను, తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏషావు యాకోబులు అతన్ని పాతిపెట్టిరి. వారికున్న ఆభరణాలు పాతిపెట్టారు. దెబోరా పాతిపెట్టబడింది, రాహేలు పాతిపెట్టబడింది, ఇస్సాకు కూడా పాతిపెట్టబడ్డాడు. ఇన్ని అనుభవాలు తరువాత యాకోబు యొక్క నిరీక్షణ బయటపడింది. 35వ అధ్యాయం 16వ వచనం వచ్చేటప్పటికి వారు బయలుదేరి వస్తూ ఉన్నారు. బెత్లెహేము నుండి ప్రయాణమైపోతున్నారు. ఎఫ్రాతా మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదన వలన ప్రయాసపడెను. ఆమె ప్రసవ దినములు నిండినప్పుడు, ప్రయాసపడుతున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, ఇదియో నీ కుమారుడని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోవుచుండగా ఆమె అతన్ని పేరు బెనోని అనెను. ఎంతగానో ప్రేమించాడు రాహేలను యాకోబు, కానీ ఆఖరి వరకు ఆమె లేదు. మధ్యలో ఆమె కుమారుణ్ణి, ఆఖరి కుమారుణ్ణి కంటూ బాధపడుతూ, నాయనా నేను చనిపోతున్నాను రా, మీ పెద్దమ్మ నిన్ను చూస్తుందా, మీ నాన్న ఒకవేళ నిన్ను బాధలో పుట్టావని ఎగతాళి చేస్తాడేమో అని ఆ రక్తపు గుడ్డునట్లా ఎత్తుకొని వీడి పేరు బెనోని అంది. చూస్తున్న యాకోబు గబగబా దగ్గరకు వచ్చి ఆ బిడ్డను తీసుకొని, ఏంటి రాహేలు ఆ మాట అంటావు, ఈ బిడ్డ బెనోని ఎందుకు అవుతాడు, దుఃఖపుత్రుడు ఎందుకు అవుతాడు అని, ఈ బిడ్డ బెనోని కాదు, ఇతని పేరు బెన్యామీను అని పెట్టాడు. బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడు అని పెట్టాడు. ఎప్పుడైతే ఈ మాటలు ముగించబడినాయో దేవుడు తన యొక్క ఉద్దేశం అంతటిని కూడా యాకోబుకు బయలుపరిచినట్లుగా మనం చూస్తాం. సరే, ఇంతకుముందు ఏం జరిగింది మనం జ్ఞాపకం చేసుకోవాలంటే 31వ అధ్యాయంలో కుటుంబంలో భేదాభిప్రాయాలు వచ్చినాయి. 2వ వచనంలో బావమరుదులు మన ఆస్తి అంతా తను తీసుకున్నాడు అనుకుంటున్నారు 1వ వచనంలో. 2వ వచనంలో వాళ్ళ మామ ముఖం మార్చుకున్నట్లు మనం చూస్తాం. ఇలాంటి సమయంలో 31వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అన్నాడు, నీ ఇంటికి తిరిగి వెళ్ళవయ్యా, ఎంతకాలం బానిసత్వం చేస్తావు నువ్వు, నువ్వు లేచి నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. లేచి తన భార్యలిద్దరిని తన దగ్గరికి రప్పించుకున్నాడు. 31వ అధ్యాయం 4 నుండి 13వ వచనాల్లో ఈ మాటలన్నీ జరుగుతాయి.
తన గోడంతా తన భార్య దగ్గర వెళ్ళబుచ్చాడు. ఈ మాటలన్నీ విన్నటువంటి లేయా రాహేరుడు అన్నారు 31వ అధ్యాయం 14వ వచనం వచ్చేటప్పటికి, ఇక మా తండ్రి ఇంట మాకు పాలెక్కడిది. ఈరోజున మీరు గమనించండి, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, తిన్నంత కాలం తింటారు, ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మా నాయన మమ్మల్ని సరిగా చూడటం లేదు, ఇదివరకు చూసినంత ప్రేమ మా అమ్మ మా ఇళ్ళ కనపరచటం లేదని అనడం లేదా, మీ కుటుంబాల్లో ఇలాంటి ఆడపిల్లలు లేరా? ఈ ఆడపిల్లలు కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళ దగ్గర నుండే ఏళ్ళకి ఈ అనుభవాలు వచ్చినాయి. వాళ్ళు 20 ఏళ్ళు తన ఆ భర్తతో కాపురం చేసి ఇంతమంది బిడ్డలను పుట్టిన తర్వాత తన అన్నదమ్ములను వదులుకొని వాళ్ళ నాయన ఇంట మాకు పాలు ఇవ్వనే మాటలు వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు వస్తూ ఉన్నారు. దేవుని పిల్లలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒకవేళ యాకోబు వలె నీ అనుభవం ఉందేమో, మోసగాని వలె నీ పరిస్థితులు ఉన్నాయేమో, ఇల్లు దాటి బయటకు వచ్చావో, అత్తగారింట కాపురం పెట్టావో, ఒకరికి ఇద్దరిని వివాహం చేసుకున్నావో, పిల్లలను కని నేను నా ఇష్టానుసారంగా బ్రతకగలనని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాట నువ్వు ఆలకిస్తే, దేవునికి చెవి ఒగ్గితే, ఎక్కడ నీ కాలు జారిందో, ఎక్కడ సుదీర్ఘమైన ప్రయాణం చేసి నువ్వు వెళ్ళిపోయావో, అక్కడి నుండి తిరిగి ఆయన లేపటానికి, తిరిగి తీసుకొని రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ ఉన్న చోట ఉండొద్దు, లేచి నీ ఇంటికెళ్ళు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రారంభ దినాలు ఎలా ఉన్నాయి? ఇంటిని మర్చిపోయావు, ఎక్కడికో వెళ్ళిపోయావు, సంఘాన్ని వదిలిపెట్టావు, ఎక్కడో ఏదో బాగుందని ఆకర్షణకు లోనయ్యావు, దేవుని ప్రేమ నుండి దూరమైపోయావు, సహవాసము నుండి దూరమైపోయావు. మీరు గమనించండి, యాకోబు తన ఇంటి నుండి వెళ్ళిన తర్వాత 20 సంవత్సరాలు నెమ్మది లేదో, నీకు తిరిగి ఆశీర్వాదం కావాలంటే, నీ కుటుంబం నీ బిడ్డలు నూరంతల ఆశీర్వాదం పొందాలంటే, తిరిగి యాకోబుతో దేవుడు మాట్లాడినట్లు ఈరోజు కూడా నీతో మాట్లాడుతున్నాడు. లోకంలో భయంకరమైనటువంటి దినాలు, సాతాను వాడిష్టానుసారంగా వాడు చెరపడుతున్నాడు, ఏర్పరచబడిన వారిని సైతం వాడు మోసపుచ్చుతూ ఉన్నాడు. హబక్కూకు అనే ప్రవక్త ఒక మాట రాశాడు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగుతున్నాడు, ఉర్లు వగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. ఈ మాటలు మీరు జ్ఞాపకానికి తెచ్చుకోండి. దుష్టుడు ఏర్పరచబడిన వారిని సైతం మోసపుస్తూ భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా తీసుకెళ్తున్నాడు. నీవు ప్రారంభించిన ప్రయాణం ఎలాంటిది? ఏ గోతి నుండి తీయబడ్డావు? ఏ రాతి నుండి చెక్కబడ్డావు నువ్వు? కానీ వాడు నిన్ను గాలం వేశాడు, ఊరేశాడు, లాక్కెళ్ళిపోయాడు. యాకోబు 35వ అధ్యాయం బయలుదేరేటప్పటికీ యాకోబుకి ఆస్తి పెరిగింది, మందలు పెరిగినాయి, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు గతం మర్చిపోయాడు. చాలామంది దేవుడు ఆశీర్వదించిన తర్వాత గతాన్ని మర్చిపోయే ప్రమాదంలో పడుతున్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు అనుకుంటున్నావు, ఆస్తి పెరిగింది అనుకుంటున్నావు. ఒకసారి నీ గతం చూడు, ఎలా బయటకు వచ్చావో, ఎలా దేవుడు నిన్ను దీవించాడో ఒకసారి ఆలోచన చేస్తే సమస్తం నీకు అర్థమవుతాయి. నేను ఒకరోజు
ఒక పుస్తకంలో చదివాను. ఒక మంచి విశ్వాసి అండి, మందిరంలో నడుస్తున్నాడు, చేపలు పట్టుకునే వృత్తి, సేవకుడు వాక్యం చెప్తున్నాడు, నువ్వు తప్పు చేసినప్పుడు దేవుడిని గద్దిస్తాడు, నీ అవసరాన్ని బట్టి ఆయన మాట్లాడతాడు, సేవకుని అపార్థం చేసుకొని నా గురించే మాట్లాడుతున్నాడని, నేను మందిరం మానేస్తున్నానని ప్రభు దినాన ఆదివారం వల భుజానేసుకొని సముద్రానికి వెళ్ళిపోయాడు. తన మానసిక పరిస్థితి బాగులేదు, తను పడవెక్కాడు. ఒక గొప్ప ఆలోచన తను లోపలికి లాక్కుపోయింది, తలకిందులు అవుతున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడు అంటున్నాడు, ఈరోజు ప్రభు దినం కదా, నువ్వు చేసిన పని ఏంటి? ఆ పడవలో నీళ్ళు ఎగసిపడుతుండగా మోకాళ్ళ మీద పడి, ప్రభువా నన్ను గనుక నువ్వు బయటకు తీసుకొని వెళితే నేను తిరిగి నీ మందిరానికి వెళ్తానన్నాడు. యాకోబులాగా తను కూడా ప్రమాణం చేశాడు. దేవుడు మరలా తను బయట పడేశాడు, మందిరానికి వెళ్ళాడు, సేవకుని పాదాల మీద పడ్డాడు. అయ్యా నేను పొరపాటు చేశానని ఒప్పుకున్నాడు. ఈ రోజున ఎంతమంది అండి సంఘంలోకి వస్తున్నారు, మేలు పొందుతున్నారు, బిడ్డల వివాహాలు జరుగుతున్నాయి, ఇన్ని చేస్తున్నారు, కానీ సంఘాన్ని విడిచిపెట్టి ఎక్కడో ఏదో ముక్కు ముఖం తెలియనటువంటి వారు, అక్కడ ఏదో అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి అంటూ పరిగెత్తటం ప్రారంభించారు. ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, నీ దేవుడు కనికర సంపన్నుడైన దేవుడు, నీ పట్ల కనికరం చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి దైవ సేవకుల మీద అలగడం మానేయండి. నీ పరిస్థితి, నీ లోపాన్ని నువ్వు సరిచేసుకో, దేవుడు నీ బ్రతుకును బాగు చేస్తాడు. ఈ 34 అధ్యాయంలో తనకున్న ఒక్కగాను ఒక్క కూతురండి చెరపబడింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మొదటి వచనంలో దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళిందట. ఆదికాండం 34 అధ్యాయం మొదటి వచనం వచ్చేటప్పటికి దీన ఆ దేశ కుమార్తెలను చూడవెళ్ళింది. ఆ దేశంలో ఉన్న ఆడపిల్లలనే చూడడానికి వెళ్ళింది, వారితో ఫ్రెండ్షిప్ పెట్టుకుంది, వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్ళింది, తప్పేం కాదు. కానీ ఆ ఇంట్లో ఒక అన్న ఉన్నాడు. ఈరోజును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మన పిల్లలు ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నాం అంటారు, మంచిదే కాదండవులే, కానీ ఆ ఇంట్లో ఒక అన్నో తమ్ముడో ఉన్నాడు. నేటి యుగం అంత బాగులేదు. దీన అలాగే వెళ్ళింది. ఆ దేశాన్ని ఏలుతున్నటువంటి హమోరు కుమారుడైన షెకెం అనే అతను ఆమెను చూశాడు, ఆమెను పట్టుకొని ఆమెతో శయనించాడు అని రాయబడి ఉంది. తప్పు జరిగింది. ఇంత ఆస్తి ఉన్న వ్యక్తి, 12 కుమారులు ఉన్నటువంటి వ్యక్తి యొక్క కుమార్తె ఆ దేశంలో చెరపబడడం ఘోరాతి ఘోరంగా ఉంది. అది యాకోబుకు తెలిసింది. మౌనంగా ఉన్నాడు. కుమారులు బయటికి వెళ్ళారు, వారు వచ్చే వరకు ఆగారు. హామోరు షెకెము యాకోబు దగ్గరకు వచ్చారు. మీ కుమార్తెను మా కుమారునికి ఇవ్వమని అడిగాడు, మనం కలిసి ఈ భూభాగంలో జీవిద్దామన్నాడు. ఇస్రాయేలీయులు అన్యులతో సహవాసం చేయరు. ఆ కారణాన యాకోబు అన్నాడు, సున్నతి చేయించుకుంటే, సున్నతి పొందితే
మా కుమార్తెను మీకు ఇస్తామన్నారు. లే దేనా అన్నలు వారు దానికి కూడా ఒప్పుకున్నారు. ఆ ప్రకారం వారు సున్నతి చేయించుకున్నారు. 3 దినాలైంది. వారు చాలా బాధతో ఉన్నారు. 25వ వచనం వచ్చేటప్పటికి 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారుల్లోనిద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోను లేవి తమ కత్తులు చేతబట్టుకొని ఎవరికీ తెలియకుండా ఊరు మీద పడి ప్రతి పురుషుని చంపిరి. భయంకరమైన వధ ఆ దినాన జరిగింది. యాకోబుకి పెద్ద బలగం లేదు, పైగా వృద్ధాప్యంలోకి వచ్చాడు. నేడు కూడా బిడ్డలు కలిగిన తండ్రులు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత పిల్లలను బట్టి ఎంత భయపడుతున్నారో మీరు ఎరుగుతారు. నా మాట ఏమిటంటే, క్రైస్తవ కుటుంబంలో పెరిగినంత మాత్రాన భక్తిపరులం కాదు, కానీ మన పిల్లలను మనం అదుపు చేసుకుందాం. వాళ్ళిద్దరూ ఆ రాత్రి అందరినీ చంపేశారు, నరహంతకులుగా మారిపోయారు. 30వ వచనం వచ్చేటప్పటికి యాకోబు తన కుమారులిద్దరిని పట్టుకొని, కుమారులారా, మీరు నన్ను చాలా బాధ పెట్టారు. ఈ దేశస్థులైనటువంటి కనానీయుల ఎదుట, పెరిజ్జీల ఎదుట నా పేరుని పాడు చేశారు, అసహ్యునిగా చేశారని ఆ జనాలకు యాకోబు భయపడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు యాకోబుకు సలహా ఇచ్చాడు. ఇప్పుడు నెమ్మది పొందాలంటే, యాకోబు కుటుంబం క్షేమంగా ఉండాలంటే బేతేలుకి వెళ్ళాలి. కాబట్టి చెప్పాడు, నీవు లేచి బేతేలుకు వెళ్ళు, అక్కడ నువ్వు చేసిన ప్రమాణం ఉందే, నీ అన్న చంపుతానన్నప్పుడు ఆ అరణ్యంలో ఆ రాతిని తలకింద పెట్టుకొని నువ్వు నిద్రపోతుండగా దేవుడు మాట్లాడితే నేను గనుక క్షేమంగా ఆ స్థలానికి వెళ్ళి మరలా తిరిగి వస్తే ఈ రాయి మందిరం అవుతున్నావు, నా సంపాదన అంతట్లో 10వ భాగం ఇస్తానన్న మొక్కున్నావే, ఆ స్థలానికి వెళ్ళు, నీ మొక్కుబడి చెల్లించుకో అన్నాడు. మనం బాధలో చాలా మొక్కుబళ్ళు చేస్తాం, కానీ ఒక్కటి కూడా తీర్చం. ప్రసంగి రాస్తాడు, నువ్వు మొక్కుకున్నది నీకు చేతనైతేనే మొక్కుకో, చేయలేకపోతే మొక్కోవద్దంటాడు. మనం చాలా మొక్కుబళ్ళు చేస్తాం, ఆ మొక్కుబళ్ళు నెరవేర్చలేం. కాబట్టి ప్రారంభం క్రొత్తగా మారు మనసు దినాల్లో, మారు మనసు పొందిన దినాలలో మందిరమే మందిరం, సేవకుడు దేవదూతలా కనపడ్డాడు, సహవాసం ఎంతో రమ్యంగా ఉంది. కానీ ఆ తర్వాత నువ్వు జ్ఞానం పెరిగింది, వెళ్ళిపోయావు, ఇప్పుడు ఎన్నో బాధలు పడుతున్నావు, దేవుడు మరొక సమయం ఇస్తున్నాడు నీకు, తిరిగిరా తిరిగిరా, నువ్వు తిరిగిరాను ఉద్దేశించిన ఎడల నా యొద్దకే రా అని ఆయన చేతులు జావి పిలుస్తున్నాడు. లోబడని జనుల వైపు దినమెల్లా ఆయన చేతులు చాపుతున్నాడు. ఒకవేళ ఈ స్వరం నీకు వినపడితే ఆయన ప్రేమ వాక్యం నీ కన్నుల ఎదుట ప్రదర్శించబడితే, ఒకసారి సిలువలో ఆయన చేసిన బలియాగం నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఆయన రక్తంలో నిన్ను ఎలా కడిగాడో, పరిశుద్ధపరిచాడో, నిలబెట్టాడో, ఎలా ఆరాధకునిగా చేశాడో, ఎలా బల్ల దగ్గరికి తెచ్చాడో,
ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే తిరిగి రాకుండా ఉండలేవు. కనుక ఈ సాయంకాల సమయాన యాకోబుతో మాట్లాడిన దేవుడు తిరిగి నీతో మాట్లాడుతున్నాడు. విని ఆయనకి నీ హృదయం ఇస్తావా? అలా నువ్వు ఇవ్వగలిగితే దేవుడు రోమాపత్రికలు అంటాడు 8:32 తన సొంత కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించటానికి వెనుదీయనవాడు ఆయన కొరకు నీ కొరకు ఆయన సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించడు? నీ కొరకు ఆయన సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించడు? తిరిగి నీ జీవితాన్ని బాగు చేయటానికి లేచి మందిరానికి రా అంటున్నాడు. అలా రావడం నీకు ఇష్టమైతే తల వంచు, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రియమైన తండ్రి, చాలామంది బిడ్డలు యాకోబు వలె తప్పు చేసి పారిపోయి భయంకరమైన వేదన పడి మరణాపేక్ష కలిగిన వారుగా ఉంటున్నారు. ఈ సాయంకాలం యాకోబుతో మాట్లాడిన దేవుడు బిడ్డలతో కూడా మాట్లాడు. మీ బిడ్డలకు క్షేమ స్థితిని అనుగ్రహించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ టీవీలో చూస్తున్న ఫోన్ నెంబర్ దేవుని సంఘం ప్రార్థనా మందిరం పసుపు తోట ఫస్ట్ లైన్. నా పేరు నేలటూరి దానియేలు. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి. దేవుని సంఘం మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీ అందరికీ శుభవందనాలు.